Jilla SP M. Ravindranath Babu, Jilla Collector Adi Salamerku, Mandala Paridilo, Katraulapalli Gramolo, Kodi Pandalu Nirvahinche Pradesalanu, Jagampeta Tahsildar, Y. Saraswati, Jagampeta SIS Lakshmi, Sandarsincharu. Ee Sandarbhanga Varu Matladutu, Ranunna Sankrantini, Puraskarinchukoni, Turpu Godavari Jilla, Jagampeta Mandala Paridilo, Ekkadaina Kodi Pandalu, Pekata, Gundata Vanti, Judalu Nirvahiste, Katina Cherilu Teesukovadam Jarugutundani Hecharincharu. ఆయ ప్రదేశాలలో జూదాలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం కాట్రావులపల్లి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీకు నమస్తే అండి, నేను జగ్గంపేట ఎస్ఐని మాట్లాడుతున్నాను. మనకి రాబోయే సంక్రాంతి, తొందరగా సంక్రాంతి కూడా వచ్చే 14th, 15th, 16th మనకంతా పండగగా ఉంటుంది. సో సంక్రాంతి పండగకి ఈ ఆచారంగా కోడిపందాలు అవి చేస్తూ జరుపుతూ ఉంటారు. ఇవి వద్దు, మనకి సాంప్రదాయ క్రీడలే ముద్దు అని మన జిల్లా ఎస్పీగా రవీంద్రబాబు గారు మరియు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అట్లనే దీనిపై మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి కూడా ఈ యువతని ప్రోత్సహించే విధంగా, అంటే యువత పెడదారి పట్టకుండా కోడిపందాలు అని పేకాట్లని గుండాట్లు అని చెప్పి అటువైపుకి వెళ్ళకోకుండా ఓన్లీ సాంప్రదాయ క్రీడలే ఆడి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటారనే ఉద్దేశంతో మేము 3 డేస్ నుంచి కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా అందరికీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. దానిపై నిన్న ఎస్టర్డే మేము షటిల్ స్టార్ట్ చేశాము. అట్లానే 2-3 డేస్లో క్రికెట్ మరియు ముగ్గులు పోటీలు అవన్నీ కండక్ట్ చేస్తాము. దానికి సంబంధించి వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా ఉంటాయి. అట్లానే ఈరోజు అనగా 7/1/2022 జాయింట్ ఇన్స్పెక్షన్ సందర్భంగా నేను మన జగ్గంపేట మండల తహసీల్దార్ గారు ఇద్దరం కలిసి ఈ కాట్రావులపల్లిలో ఉన్న ఏవైతే మనకి అంతకుముందు జరిగిన ఈ కోడిపందాలు బరిలు అయ్యి ఉంటాయో వాటిని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మేము అంతా చూసి అది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కావున మేమంతా మేము మీకు ఒకటే చెప్తున్నాము, ఇంకా కోడిపందాలు అటువంటి ఏమీ కూడా జరగడానికి వీల్లేదు. అది మాత్రం జరిగితే కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. ఖచ్చితంగా కూడా యువత కూడా ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద